జగన్ మార్క్ అభ్యర్థుల ఎంపిక హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు సీనియర్లు మంత్రులకు షాక్ ఇస్తున్నారు ఎవరిని దూరం చేసుకోవాలని లేదని చెబుతూ పార్టీ గెలుపు కీలకమని తేల్చి చెబుతున్నారు తాజాగా 11 నియోజకవర్గాలకు కొత్త ఎన్చార్జీలను ప్రకటించిన సీఎం జగన్ మరిన్ని స్థానాలలో మార్పులకు సిద్ధమయ్యారు దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి దీంతో గెలుపు మాత్రమే ప్రాతిపదికగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు గెలిచే అవకాశాలు లేని ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు తాజాగా 11 నియోజకవర్గాలలో కొత్త ఎన్చార్జీలను నియమించిన సీఎం మరో 36 నియోజకవర్గాల్లోనూ మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం తొలి జాబితాలో ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగింది మళ్ళీ విడతలో మరో ఆరుగురు మంత్రుల విషయంలోనూ నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది సీమ ప్రాంతంలోని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లోని మరో నలుగురు మంత్రులకు స్థాన చలనం ఖాయంగా కనిపిస్తోంది అదేవిధంగా సీనియర్ నేతలకు కొన్ని చోట్ల మార్పు ఖాయమని చెబుతున్నారు ఏపీలో సామాజిక న్యాయం సంక్షేమం ఎన్నికల నినాదంతో జగన్ ప్రజల్లోకి వెళుతున్నారు అందులో భాగంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమంకు మార్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన గాజువాకలో గెలిచిన తిప్పారెడ్డి అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉంటున్నారు ఆ స్థానంలో తన తనయుడికి ఇవ్వాలని కోరారు కానీ సీఎం అక్కడ బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు అదేవిధంగా రేపల్లెలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఈపూరు సీతారామమ్మ కుమారుడు డాక్టర్ గణేష్ను ఖరారు చేశారు అదేవిధంగా మంగళగిరిలో గంజి చిరంజీవిని ప్రకటించారు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీసీలనే ఎంపిక చేశారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టికెట్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు ప్రజా ఆమోదం లేని వారికి టికెట్స్ ఇచ్చేది లేదని ఈ ఇన్ఛార్జీల మార్పు ద్వారా స్పష్టం చేశారు 175 నియోజకవర్గాలలో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకున్నామని సజ్జల స్పష్టం చేశారు అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని వైఎస్ఆర్ జగన్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోందని భవిష్యత్తులో కూడా మార్పులుంటాయని ఆయన స్పష్టం చేశారు దీంతో ఎన్నికలకు ముందుగానే సీట్లపైన క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు జగన్ నిర్ణయాలపైన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరుగుతోంది